నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జెడ్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే ఘనంగా జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ నిరసన దీక్ష 3వ రోజుకు చేరింది. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఏఐటీయూసీ. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లిమర్ల గ్రామస్తుడు మాట్లాడుతూ, కొల్లిమర్ల నుండి ముట్లూరు వెళ్లే రహదారి అధ్వానంగా ఉందని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదని, అందువల్లనే ఈరోజు జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గవర్నమెంటు ప్రభుత్వ పాఠశాలకు పంపించమంటుందండి. మరి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలంటే మరి స్కూళ్ళకి వచ్చే దారులు కరెక్ట్గా ఉండాలి కదా. మరి అవన్నీ మట్టి కొట్లు, ఆటోలు కూడా రావట్లేదు. పిల్లలు వర్షం గురిస్తే ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. మేము అందుకని ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాగుంది, చదివిస్తే బాగుంటుందని మీ గవర్నమెంట్ మాట్లాడి మేము గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాం. 45 మంది పిల్లలు రోజు 4 కిలోమీటర్లు వస్తారు కొల్లిమర్ల నుంచి ముట్లూరికి. అక్కడ చదువు బాగా చదువుతారు, ఇంగ్లీష్ మీడియం ఉందని మేము పిల్లల్ని అందరం అక్కడ చేర్చాం. అక్కడ చేర్చితే మరి ఆ రోడ్డు ఇన్నాళ్ళ నుంచి మరి పట్టించుకొని రోడ్డు వేయట్లా, పొలాల్లో కూడా తారు రోడ్లు వేరే ఊళ్ళకి వేస్తున్నారు. మరి ఎందుకని కొల్లిమర్ల నుంచి ముట్లూరికి రోడ్డు వేయాలంటే ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు, మరి గవర్నమెంట్ ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ మరి ఓట్లు అప్పుడు వస్తారు వేస్తామని చెబుతారు, మరి ఏం పట్టించుకోకుండా ఉంది వదిలేస్తున్నారు. అందరిని అడిగామండి, ప్రతి జన్మభూమిలో కూడా అర్జీ పెడుతున్నాము, ప్రతి ఎమ్మెల్యేలు ఎక్కడైనా క్యాంపు పెట్టినా అక్కడికి వెళ్ళిస్తున్నాము, మరి ఎక్కడ పట్టించుకోవట్లే. మరి ఆ రోడ్డు పరిస్థితి ఏంది, మరి ఇది అది గవర్నమెంట్లో లేదా మరి లేకపోతే అసలు మ్యాప్లో లేదా ఏందనేది మాకు అర్థం అవ్వట్లేదు. మరి గవర్నమెంట్ స్కూల్లో మరి చదివియకుండా మరి ప్రైవేట్ స్కూల్లోకి పంపించమంటారా, లేకపోతే ఆ రోడ్డు వేస్తే మరి ఆ స్కూల్లోకి రమ్మని చెప్తే ఆ స్కూల్లోకి వస్తాం. మరి ఆ రోడ్డు ఒక్కటే వేపించేటట్టు మరి మీరు గవర్నమెంట్కి తెలియపరచాలి. మీరు గుంటూరు జిల్లా సత్తనపల్లి మండలం లక్కరాజు గార్లపాడండి. మేము ఎస్సీ కార్పొరేషన్లో లోన్ పెట్టుకున్నాం, సబ్సిడీ పడి 7 నెలలు అవుతుంది. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ చుట్టూరు తిరిగి తిరిగి 6 నెలలు మించి కూడా గ్రౌండింగ్ చేయట్లా లెక్క చేయట్లా ఏజీఎం గారికి కూడా చెప్పాం. అందుకని ఇలా గ్రీకెన్స్కి వచ్చి కలెక్టర్ గారికి పెట్టుకున్నాం. సీఎం గారికి చెప్పుకున్నా, కలెక్టర్ గారికి చెప్పుకున్నా, బ్యాంకర్స్ మాది ప్రైవేటు, గవర్నమెంట్తో సంబంధం లేదు. మేనేజర్ గారు అన్నారు, ఫీల్డ్ ఆఫీసర్ గారు అన్నారు. మేము చేస్తేనే చలామణి అయ్యేది, మీరు రికమెండేషన్కి పోతే మేము అసలు చేయమన్నట్టుకు మాట్లాడాలి. మాది మేరకపూడి గ్రామం అండి. మేము ఎస్సీ వాడ దళితులమే. 2006వ సంవత్సరంలో నూతనంగా ఏర్పడినటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి మా గ్రామ పార్టీ అధికారైనటువంటి పార్టీకి ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో అతను దళితుల్ని కొంచెం బెదిరిస్తూ ఆ సమాధుల్ని కూలదోసేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూసి ఉన్నారు. దాని విషయంలో మేము ఏం చేసేటప్పుడు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. పోలీసు వారిని ఆశ్రయించి వారికి మేము కేసు ఇవ్వటం జరిగింది. అయితే దాని మీద మేము ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టి ఉన్నాము. ఆ కేసు ఇవాళ హీరింగ్కి వచ్చి ఉంది కాబట్టి దాని సాక్షులను పిలిచి ఎంక్వైరీ చేస్తూ ఉన్న ఈ సమయంలో మా గ్రామంలో వాళ్ళు అగ్రవర్ణాల వారు మా మీద ఏదైనా ఇది హీరింగ్కి వచ్చింది కాబట్టి మనసులో పెట్టుకొని ఏ విధమైనటువంటి దాడులు చేయటం కానీ ఏదైనా బెదిరింపులు చేస్తారేమో అనే ఉద్దేశంతో దీన్ని మరలా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం కోసం మేము ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి మేము ఈ విన్నపాన్ని ఇవ్వడానికి వచ్చామండి. మరి ఇది పోలీసు వారికి కూడా ఇస్తూ ఉన్నాము. అయితే మా గ్రామానికి మా దళితులకి రక్షణ కావాలి. మేము ఏదైతే స్థలం కోల్పోయి ఉన్నామో ఆ శ్మశాన వాటిక స్థలాన్ని మరలా తిరిగి మాకు ఇప్పించాలని మరి మేము అధికారుల్ని ప్రభుత్వాన్ని కూడా అందరినీ మేము కోరుతూ ఉన్నాం. వారికి ఈరోజు పెదకూరపాడు మండలం జలాలపురంలో తాళ్ళూరు శ్రీనివాసరావు అనే తాళ్ళపల్లి శ్రీనివాసరావు మరి 2 ఎకరాల భూమి ఉంది. 1981లో కొనుక్కున్నాడు. అప్టాంచి కూడా సాగు చేసుకుంటూ ఈయన పొలంలోకి పోయే దావలో పొలిమేర ఉంది. ఆ పొలిమేర కూడా దున్నుకొని పక్కనున్న రైతులు కలుపుకొని ఇతను చేలోకి పోనీయట్లేదు. అడిగినందుకు
మరి అక్కడ ఉన్న రైతులందరూ కూడా మరి కొట్టడం జరిగింది. మరి 2 సంవత్సరాలు పెట్టుకొని తిరుగుతుంటే అధికారులు సరైన చర్య తీసుకోలేదు. ఈరోజు రాష్ట్ర రజక జన సేవా సంఘం, మరి నేను స్టేట్ జనరల్ సెక్రటరీ గారు జూపూడి శ్రీనివాసరావుని మరి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి అలానే ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి విషయాన్ని మరి చెప్పడం జరిగింది అమ్మారావు గారికి. అట్లాగే లోక్ అదాలత్లో కూడా మరి వెళ్ళమని చెప్పడం జరిగింది. అమరావతి మెప్మా కార్యాలయంలో మెప్మా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు మాట్లాడుతూ అవయవదానంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అలాగే 6వ తేదీన 100,000 మందితో అవయవదాన ప్రతిజ్ఞ నిర్వహించాలన్నారు. అర్బన్ ప్రాంతంలో యువతీ యువకుల నుంచి ఎక్కువ సంఖ్యలో ఆమోద పత్రాలు సేకరించాలని జీవన్ దాన్ మెప్మా అధికారులు తెలియజేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళ తరఫున జీవన్ దాన్ ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, ఒక సెటప్ ఉన్నది. అదేంటంటే టు మోటివేట్ ద పీపుల్ టు డొనేట్ దేర్ ఆర్గన్స్ ఇన్ కేస్ ఆఫ్ బ్రెయిన్ డెత్. ఇది గవర్నమెంట్ పరంగా ఈ ఆర్గనైజేషన్ పెట్టేసి సో ప్రైవేట్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండడానికి కోసం ఇది పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు అమ్మడం కూడా జరుగుతున్నది. అది లేకుండా ఇది ఫ్రీగా ఎవరికి కావలసి ఉన్నదో వాళ్ళకి వేయడానికి అవకాశం ఉన్నది. దీంట్లో ఇప్పుడు మెప్మాతోని వాళ్ళు కలిసి ఒక మిషన్ మోడ్లో పెద్ద ఎత్తుల చాలామంది డోనర్స్ మనం ఎన్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. 6th ఈజ్ ద వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే. ఆ రోజు లోపల మినిమం 1 లాక్ డోనర్స్ ఎన్రోల్ చేయాలని చెప్పి మనం టార్గెట్ పెట్టుకుని టుడే వి హావ్ లాంచ్ దట్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ మై మెసేజ్ టు ద పబ్లిక్, మై మెసేజ్ టు ద మై ఫెలో కంట్రీమెన్ ఈస్ దట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ బ్రెయిన్ డెత్ వెన్ వీ బికమ్ టోటలీ యూస్లెస్ అవర్ ఆర్గన్స్ బికమ్ యూస్ఫుల్ టు ద అదర్స్. అది మనం చేయాలి. అదేవిధంగా ఐస్ డొనేషన్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ టోటల్ తర్వాత కూడా 6 అవర్స్ లోపల మనం ఐస్ డొనేట్ చేస్తే ప్రతి ఒక్కరూ డొనేట్ చేసిన ఐస్ ఇద్దరికి ఉపయోగపడుతుంది. 2 blind people can get sight. ఆ విధంగా మనం చేయాలని నేను కోరుతున్నాను. ఇట్స్ ఎ వెరీ నోబుల్ ప్రోగ్రామ్. ఐ కంగ్రాచులేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఐ ఆల్సో అప్రిషియేట్. మా ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో సంవత్సరానికి దాదాపు 1200 మంది సరి అయిన సమయంలో అవయదానం ఏదో ఒక రకంగా, అది బ్రెయిన్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అవయవదానం అవసరం వస్తుంది. అందులో ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే కేవలం 20% మాత్రమే ఆ అవసరాన్ని మనము కంప్లీట్ చేయగలుగుతున్నాం, ఆ అవసరాన్ని పూరించగలుగుతున్నాం. అంటే 1000 మందికి అది అవసరం ఉంది, ఆ అవయవదానం చేస్తే బతుకుతారు, కానీ కేవలం 200 మందికే ఇవ్వగలుగుతున్నాం. ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రజల్లో దీని పట్ల అవగాహన లేకపోవటం, మూఢనమ్మకాలు ఉండటం, సాంప్రదాయాలని ఇంకొకటని ఎనిక్కెళ్తున్నారు. ఇది ప్రజల్లో కనుక కొంత అవగాహన తీసుకొని మెప్మా ద్వారా చేయగలిగితే ఖచ్చితంగా మెరుగైన పరిస్థితులు వస్తాయని, ఈ విషయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గత 6 నెలల క్రితమే మాకు ఆదేశాలు ఇచ్చున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లాలని. అందులో భాగంగానే ఈరోజు మేము కూర్చోవటం జరిగింది. మా ఉద్దేశం 6వ తారీఖున ప్రపంచ అవయవదాన దినోత్సవం జరుగుతుంది. ఆ రోజుకు 1 లక్ష మంది ద్వారా మేము అవయవదానం నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పే ఒక ఆమోద ముద్ర వేసిన, సమ్మతి తెలిపిన సమ్మతి పత్రం, ఒక ప్రతిజ్ఞను కలెక్ట్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి
డాక్టర్ లక్ష్మణమూర్తి మన కరుణామూర్తి గారు, వీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ నేషనల్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా ఉన్నారు, వారు మీకు వివరిస్తారు. ఏటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, భవిష్యత్తులో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఇతర కార్మిక సంఘాలు యావత్తు దీని మీద 30% నుండి 27% వరకు సాధించాలనే దాకా ఉద్యమిస్తారని తెలియజేశారు. వారికి ఏటీయూసీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. ఆర్టీసీలో నిన్న ఆర్టీసీ కార్మికులకు 19% తాత్కాలిక వృత్తిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేషనల్ మజ్దూర్ యూనియన్తో ఒప్పందం చేసుకోవటం ద్వారా అక్కడున్నటువంటి 54,000 మంది కార్మికులకి నష్టం కలిగించేటువంటి పద్ధతిలో ఈ నిర్ణయం ఉంది. కారణం ఏంటంటే, గత సంవత్సరం 2014 వీళ్ళకి ఇంటరిమ్ రిలీఫ్ 27% రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు 64,000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ఈరోజు ఎంప్లాయీస్ సంఖ్య తగ్గింది, 54,000 మంది అయ్యారు. ఆనాడు సంస్థ యొక్క లాభాలు కేవలం 33,600 కోట్ల రూపాయలు మాత్రమే. ఈరోజు సంస్థ యొక్క లాభాలు 6,500 కోట్ల దాకా పెరిగింది. ఎంప్లాయీస్ సంఖ్య 54,000కు తగ్గింది. ఎంప్లాయీస్ తగ్గారు, అట్లాగే నష్టాలు కాకుండా లాభాలు పెరిగినాయి. ఈ నేపథ్యంలో ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో, విపరీతంగా దాదాపు 100% ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో, ఈ ఇంటరిమ్ రిలీఫ్ అనేటువంటి దాన్ని పెంచాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం 19% నిర్ణయం చేసింది. ఇది పూర్తిగా ఎంప్లాయీస్ యొక్క ప్రయోజనాలకు విరుద్ధం. ఎంప్లాయీస్ని నష్టపరిచేటువంటి ఒప్పందం చేసుకున్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భవిష్యత్తులో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఇతర కార్మిక సంఘాలు, ఆర్టీసీలో పనిచేసినటువంటి కార్మిక సంఘాలు యావత్తూ మరి దీని మీద 30%, 27% సాధించుకునేదాకా మరి ఉద్యమిస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వారికి ఏఐటీసీ సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా తెలియజేస్తుందని చెప్పి ఆర్టీసీ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ తాత్కాలిక వృద్ధిని 19% ఒప్పుకొని 54,000 మంది కార్మికుల్ని మరి ఈరోజున ఇబ్బంది పాలు చేస్తూ ఉంది. గతంలో మరి రావాల్సిన అయ్యార్ కోసం మరి అన్నీ అఖిలపక్షంగా ఉద్యమం చేసి ఆ రోజున 27% సాధించుకోవడం అయింది. ఈ ఎలక్షన్లో లబ్ధి కోసం ఈ 19% మేము సాధించుకునే పరిస్థితిలో సాధించామని చెప్పే పరిస్థితిలో ఎలక్షన్కి వెళ్ళే ఆ ఆలోచనతోనే నేషనల్ మజ్దూర్ యూనియన్ 19%కి ఒప్పుకుంది. ఇది గతంలో 27% అయ్యారు ఇవ్వడం జరిగింది. అట్లాగే అప్పుడు ఇచ్చినప్పుడు 64,000 మంది ఉంటే ఈరోజు 10,000 మంది కూడా కార్మికుల సంఖ్య తగ్గింది. అప్పుడున్న లాభాలతో పోలిస్తే ఇప్పుడు లాభాలు కూడా పెరిగినాయి. కార్మికుల సంఖ్య తగ్గటం అట్లాగే లాభాలు పెరిగిన ఈ పరిస్థితిలో ఐఆర్ని 30%కి పెరగాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏకపక్షంగా మరి ఏదైతే రికగ్నైజ్ ఉందో ఆ పేరుతోటి 19% ఒప్పుకోవటాన్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఈ 30% వచ్చే వరకు కూడా ఏఐటీసీ పోరాటం కొనసాగిస్తామని, ఇప్పటికే అన్ని డిపోల్లో కూడా మరి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాలకి ఏఐటీసీగా పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళు 30% సాధించే వరకు కూడా ఏఐటీసీ గారికి మద్దతుగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిరసన దీక్ష ఈరోజు 3వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ ఎస్వి రాధాకృష్ణారావు మాట్లాడుతూ, డిపో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మహిళలకు ప్రత్యేక సెలవులు, ప్రత్యేక చార్ట్లు వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు ఎన్వి కృష్ణారావు, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ని. గుంటూరు వండిపోలో గత 6 మాసాలుగా డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద 3 దఫాలుగా మెమరాండం ఇచ్చాం. మెమరాండం ఇచ్చినప్పటికీ ఆ డిపో మేనేజరు మా కమిటీతో చర్చించకుండా, సమస్యలు పరిష్కారం చేయకుండా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్న తీరు పట్ల డిపోలో కార్మికులందరూ కూడా తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా గత 3 రోజుల నుండి గుంటూరు వండిపోలో మరి ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ధర్నాలు నిర్వహిస్తున్నప్పటికీ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపెట్టకుండా దాటిదాత వైఖరి అవలంబిస్తూ ఉన్నారు.
దాంట్లో డిమాండ్ చేస్తున్నాం డిపోల సమస్యలు వెంటనే పరిష్కరించాలని. అక్కడ ఏదైతే యూనియన్ పక్షపాత వైఖరి నడుస్తూ ఉందో యూనియన్ పక్షపాత వైఖరి విడనాడి విధంగా సూపర్వైజర్లు నోటర్లుగా ఉండే సూపర్వైజర్ని అక్కడ నియమించాలని, గ్యారేజీలో కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని, మరి మేనేజ్మెంట్ మహిళా కార్మికులకు ప్రత్యేక సెలవులు ప్రత్యేక చార్ట్లు ఇస్తానని చెప్పి అనేక హామీలు ఇచ్చింది. వాటిని ఇంతవరకు కూడా అమలు చేయకపోవటం మరి శోచనీయం. మరి వాటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ఎంప్లాయీస్ యూనియన్ గా డిమాండ్ చేస్తూ ఏదైతే రిపోర్ట్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ నేషనల్ మజ్దూరియన్ కొమ్ము కాస్తూ ఉన్నారో ఆ విధానాలు ఉన్నారు కార్మికులందరినీ సమానంగా చూడాలని ఎంప్లాయీస్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్యూటీ చార్ట్లలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని ఖచ్చితంగా పరీక్షించనంతటి వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. నా పేరు శ్రీనివాసరావు, గుంటూరు వండిపోయిన నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యదర్శిని. ఈ డిపోలో ఎప్పుడూ లేనిదిగా కొత్తగా మా వచ్చిన డిఎం గారు విచిత్రమైన పద్ధతులు ప్రవేశపెడతా ఉన్నాడు. అంటే మాకు డ్రైవర్లకు కండక్టర్లకు రోజువారీగా డ్యూటీ చార్ట్లు ఉంటాయి. దాంట్లో కొన్ని కారణాలకు కొన్ని డ్యూటీలు పోయిన వాటిల్లో స్పేర్లు సరిచేసి చార్ట్లు వేయాల్సిన తరిమల ఈ డిఎం గారు వచ్చిన 7 నెలల నుంచి ఇప్పటివరకు చార్ట్లు ప్రకటించకపోగా ఇప్పుడు కొత్తగా ఉన్న ఎవరైతే డ్యూటీలు పోగొట్టుకున్నారో వాటి ప్లేసులో ఉన్న డ్యూటీని కలపకుండా ఎవరో ఒక ఆరుగురు ఆయనకు నచ్చిన వాళ్ళకి చార్ట్లు ఇప్పించడం కోసం స్వార్థంగా చార్ట్లు మొత్తాన్ని అంటే 7 డ్యూటీలు వారం ఉంటాయి, అయితే 35 డ్యూటీలను కలిపి రోజుకు ఒక డ్యూటీ చేయాలని చెప్పి ఒక విచిత్రమైన పద్ధతి ప్రవేశపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సీనియర్లకి ఎక్స్ప్రెస్ డ్యూటీలు ఉంటాయి చా మాచర్ల డ్యూటీలో, వాటిని కూడా పోయిన వాటిలోంచి విజయవాడ ఏదైతే గ్రౌండ్ బుకింగ్ ఏదైతే ఉందో వాటిని కలుపుతానని ఎక్కడా లేని అసలు ఆర్టీసీ చరిత్ర లేని వాటిని ఈయన ప్రవేశపెట్టి ఇక్కడ ఉన్న దాదాపు 600 మంది కార్మికులు ఒక 10 మంది కోసం ఆయనకు నచ్చిన 10 మంది కోసం మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి అవలంబిస్తూ ఉన్నాడు. దాదాపు 6 నెలల పాటు చెప్తా ఉన్నా కానీ రోజు రేపు అనే కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా నిన్న కూడా ఈరోజు టెండర్ చేస్తామని చెప్తే నిన్న 1 గంటలో నేను పరిష్కారం చేస్తాను 1 గంటలో ఫోన్ చేస్తానని చెప్పాడు. ఇంతవరకు మా డిఎం గారికి 1 గంట అవ్వలేదు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో. ఈయన వల్ల డిపోకి దాదాపు 1.5 కోట్ల పైన నష్టం వచ్చినా మరి ఆ బాధ్యత ఈయన ఎందుకు తీసుకోడు? ఖచ్చితంగా ఆయన బాధ్యత తీసుకోవాలి. బాధ్యతగా ఆయన దగ్గర అవసరమైతే రికవరీ పెట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో వాటిని పరిష్కరించనంత వరకు ఈ నిరాహార దీక్షలు కంటిన్యూ అవుతాయి. ఖచ్చితంగా పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటం ఆగదు. పరిష్కారం అయిన రోజు మాత్రమే విరమించుకుంటామని తెలియజేసుకుంటాము. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ మాట్లాడుతూ జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలని, బీజేపీ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి నిరూపించాలని ఆయన అన్నారు. అలాగే జాతీయ బీసీ కమిషన్ బిల్లును బీజేపీ ప్రవేశపెడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలన్నింటిలో కూడా జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధ కల్పిస్తాన అంశాన్ని వాడుకుంటూ బీసీ జనాల ఓట్లతో గద్దెనెక్కిన కొనసాగిస్తున్నాయి బీజేపీ ప్రభుత్వానికి. బీసీల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి చట్టబద్ధత జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించే అంశాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింప చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉంది. మరియు రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థిని విద్యార్థులకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. 550 జీవోను యథాతథంగా కొనసాగించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ 550 జీవోపై కొన్ని ప్రైవేట్ సంస్థలు వేసిన స్టేను వికెట్ చేయించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థిని విద్యార్థులపైన ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో నిరూపించుకోవాలని మేము తెలియజేస్తూ మొదటి విడత మెడికల్ కౌన్సిలింగ్ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ కౌన్సిలింగ్ కూడా రద్దు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లలిత అనే మహిళ మాట్లాడుతూ తమ కుమార్తె మోసపోయిందని, ఆమెకు తగిన న్యాయం చేయాలని, అలాగే మాచర్ల సీఐ సాంబశివరావు తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాది మాచర్ల అండి, నా పేరు లలిత. మాది 5వ వార్డు. 5వ వార్డులోనే రాజా ఆలేటి రాజారత్నం
ఆలయట్ సువర్ణ కుమార్ చిన్న కొడుక్కి నా కూతుర్ని ఇచ్చామండి. వాళ్ళే 6 నెలలు మా ఇంటి చుట్టూ తిరిగి చదువుకుంది, అమ్మాయి బాగుంది చక్కగా ఉంది ఇమని చేసుకున్నారండి. చేసుకున్న తర్వాత 3వ రోజు నుండి అబ్బాయి నాకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది, నువ్వు వద్దు, నువ్వు అంటే ఇష్టం లేదు, మా అమ్మ వాళ్ళు బలవంతంగా చేశారు అని చెప్పి అమ్మాయిని వేధిస్తున్నాడండి. అలా వేధిస్తుంటే మేము వెళ్ళి 6వ వార్డు కౌన్సిలర్ సంతోష్రావు గారికి చెప్పాము. సంతోష్రావు నేను మాట్లాడి సెటిల్ చేస్తాను, అమ్మాయిని తీసుకెళ్లేటట్టు చేస్తానని చెప్పారండి. తర్వాత మళ్ళీ మేము వెళ్ళి అడిగితే నేను ఇన్వాల్వ్ అవను, వాళ్ళు నేను చెప్పినట్టు వినట్లేదు, నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అని అన్నారండి. అమ్మాయిని 28వ తారీఖున కొట్టి ఎల్లగొట్టేశారండి. కొట్టి ఎల్లగొట్టేసేస్తే మేము టౌను సిఐ గారు సాంబశివరావు దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే ఆయన నేను పిలిచి మాట్లాడతానమ్మా నెమ్మదిగా, అబ్బాయి మైండ్ సరిగా లేదు, ఆ అబ్బాయికి వేరే సంబంధం ఉందని నాకు చెప్పాడు, నేను వాడిని గైడ్ చేసి మీ అమ్మాయిని తీసుకెళ్లేటట్టు నేను మాట్లాడతాను, వెళ్ళండి అని అన్నారండి. అలా అని మేము వెనక్కి వచ్చేసామండి. 1 నెల ఆగిన తర్వాత మళ్ళీ వెళ్ళాము, అడిగామండి. నెల తర్వాత అడిగితే నెలకే నీకు న్యాయం జరిగిద్దా, మాకు చాలా పనులు ఉన్నాయి, నీ పనే మేము చూస్తాం అది ఇదని నన్ను ర్యాష్గా మాట్లాడారండి. అయినా మళ్ళీ ఇంకొక నెల ఆగి వెళ్ళి చూసామండి. అప్పుడు కూడా మళ్ళీ అదే మాట అన్నారండి, వాడు మారలేదు, నీకు 2 నెలలకు 3 నెలలకు న్యాయం జరిగిద్దా, నువ్వు ఎక్కడికన్నా పైకి వెళ్ళినా నీకు ఛార్జీలు అండగా మళ్ళీ ఆ కేసు నా టేబుల్ మీదకి రావాల్సిందే, మేము చెప్పినట్టు విని సెటిల్మెంట్ చేస్తాం, డబ్బులు తీసుకో, లేదంటే మీ అమ్మాయి జీవితం ఇంకా అంతే అయిద్దని అని అన్నారండి. సిఐ గారు అసలు పట్టించుకోవట్లేదండి. ఎందుకు మాచర్ల సాంబశివరావు గారు అసలు పట్టించుకోవట్లేదు. మేము వెళ్ళి అడిగితే వాళ్ళని ఒకరోజు పిలిపిస్తారు, మమ్మల్ని ఒకరోజు పిలిపిస్తారండి. అసలు ఇద్దరిని ఒకసారి కూర్చోబెట్టి అసలు మాట్లాడలేదు. ఏం సార్ అలా మాట్లాడరు అంటే, మేము పంచాయతీ చేసేవాళ్ళం అనుకున్నారా, మేము అలా పిలిపించి మాట్లాడడం, కేసు రాయండి, ఆ తర్వాత కోర్టులు చుట్టూ తిరుగుతూ మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోతే బాగుంటుంది, మీకు మేము చెప్పినట్టు వింటే అమ్మాయి కాపురం బాగుంటుంది అన్నారండి. ఇప్పుడు 1 సంవత్సరం ఎదురు చూసాం. మాది లింగాపురం అండి. మాకు నా పేరు చేతమ్మ అండి. మాకు డబ్బులు ఇవ్వాలండి, మాకు డబ్బులు ఇప్పియండి, మమ్మల్ని అదిగో ఎత్తాం ఇదిగో ఎత్తాం అంటున్నారు, కొడుతున్నారు, కొడతా అని బెదిరిస్తున్నాడు అని ఇంటికి పోతే మా డబ్బులు మాకు ఇప్పించి అశోక్ అని, అశోక్ ఉదయం కిట్టమూర్తి వాళ్ళ అమ్మ కొడుకులు ముగ్గురు అండి, సినిమా వెళ్ళ వాళ్ళు ఇంకా గుంటూరులోనే ఉంటున్నాడు అండి. వచ్చి మా డబ్బులు మాకు ఇప్పిమ్మును, మా మమ్మల్ని ఇంటికి వచ్చి బెదిరిస్తున్నాడు. డబ్బులు ఫోన్ చేస్తే ఏందమ్మా నీకు ఇచ్చేది, చూసుకునేది ఎంత చేసుకోపో, నేను మటుకి ఇప్పుడు డబ్బులు ఇను అని చెప్పి బెదిరిస్తున్నాడు అండి. డబ్బులు వ్యాపారం చేస్తున్నాం కండి, అందుకని ఇస్తున్నామండి, ఇచ్చామండి. వచ్చి ఇంటికి వచ్చి బయట ఆడితే నేను అమ్మటే ఇస్తాము, మళ్ళీ తీసుకొచ్చి ఇస్తామా అని చెప్పి చెప్పాడండి. ఇచ్చా ఉండయండి, మా కాడ అన్ని రాసుకునే ఇచ్చామండి, ఇస్తామని అని చెప్పి అంటున్నాడు కానీ ఇవ్వట్లేదండి. ధర్నకోట అండి, నా పేరు శేషమ్మ. వాళ్ళ ఇల్లు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే. డబ్బులు తీసుకున్నాడు నా దగ్గర, డబ్బులు తీసుకొని ఇస్తానని తీసుకోవటం, అట్ట 3 తడవలు తీసుకొచ్చి ఇవ్వటం, తీసుకుపోతాడు, ఇదిగో అంటాడో అదిగో అంటాడో ఇవ్వడం. రైతులు కాడ నేను తీసుకొచ్చా 1.5 కోటి ఇవ్వాల, అట్ట 2 తిప్పులు తీసుకొచ్చి ఇచ్చిండు, 3వ తిప్పు పొలాలు కొంటాడు, పొలాలు కొంటాం వ్యాపారం చేస్తానని అంటాం, తీసుకుపోవటం ఇదిగో ఇస్తున్నాను అంటాం, నేను ఫోన్ చేస్తే ఫోన్ చేయటం ఇట్లు లేదు. ఏంది అశోక్ ఫోన్ అంటే ఫోన్ ఎత్తడం, ఇంటికి పోతేనేమో మా దాడి చేసి మా మీద కేసులు పెడుతున్నారు, మా మీద ఎట్టబడితే ఎట్ట మాట్లాడుతుంది. ఆ కృష్ణమూర్తి అనేవాడు ఏ మాట అనేది తెలియకుండా నువ్వు చేసేది ఏంది చేసుకోపోవే, నువ్వు మాట్లాడేది ఏంది అంటాం, ముందు భార్యను పంపటం, పోవే నువ్వు చేసేది ఏంది అంటాం, నువ్వు మాకు ఇవ్వలేదు పోయి నువ్వేం చేసుకుంటావు అంటాం, ఏందమ్మా నోట్లు రాసి ఇచ్చేవు కదమ్మా మమ్మల్ని ఎట్టు చేస్తున్నావు ఏందమ్మా, వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, రైతులు ఏం మమ్మల్ని వచ్చి ఇంటి మీదకి వచ్చి గోలు చేస్తుంటారు, మా ఇంటి మీద పడి మా డబ్బు కట్టవేయాలని అడుగుతున్నారు, వాళ్ళ మాకేమో నీకు ఇప్పించావు డబ్బులు, ఇప్పించి నువ్వు తీసుకున్నావు, ఎవరి సొమ్మని తీసుకున్నావు, ఇప్పుడు మేము పురుగు మందాకి సావాలనా, లేదు మేము అదే అంటే తాగవే తాగలేని అడుగుతుంది అమ్మాను, అయ్యా తాగండి తాగితేనే మంచిదే మాకు తాగండి అని అడుగుతుంది అమ్మ, మాకు న్యాయం చేయాలండి, మా పరిచయం అంటే మేము చచ్చిపోయే రోజులు వచ్చి రైతుల కార్డు ఇప్పించారండి, నా సొంతం కూడా కాదు రైతుల కార్డు ఇప్పించారు, మేము చచ్చిపోయే రోజులు వచ్చినాయండి, మాకు కష్టాలు ఎందుకు వచ్చినాయో, మీరు మాకు న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పేయండి, మాకేం అవసరం లేదు వాళ్ళతోటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జెడ్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే ఘనంగా జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ నిరసన దీక్ష 3వ రోజుకు చేరింది. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఏఐటీయూసీ.
తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.